ఇంత అందమైన కోట నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఇది రాజస్థాన్ లో జైగర్ ఫోర్ట్ అని. ఊరికనే ఒక పక్క నుంచి వ్యూ కాదు, మొత్తం చూడండి, చాలా వ్యూ పాయింట్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఓ మై గాడ్, ఇది చూడాలి, తప్పకుండా చూడాలి, అందరు చూడాలి. ఓ అమ్మ, చైనా వాళ్ళ మాదిరి ఉంది బా మొత్తం. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, శబ్దమే లేదు. రాణుల వ్యూ అంటే ఇటు ఉంటుంది, ఇంకా సామాన్యమైంది కదా. రాజులకు కూడా ఉంటుందేమో ఇటాడిది, రాజులకు ఏడన్నా కింద ఫ్లోర్లో ఇచ్చింటారు. ఇది చూడండి కోట, అసలు చైనా వాళ్ళు ఉన్నట్టు మొత్తం కట్టారు. ఇప్పుడు ఇక్కడికి పైకి కార్లు వచ్చే రోడ్డు ఏమో ఇప్పుడు వేసింది లేటెస్ట్గా, లేకపోతే వీళ్ళందరూ ఇదిగో అక్కడ దారి కట్టుకున్నారు, దాని మీద మెట్లు కట్టుకున్నారు. మెట్లు కూడా ఉన్నట్లే, ఊరికనే అట్లా స్లాంట్కి కట్టుకున్నారు, దాని అమ్మడి వేసుకొని అట్లా కింద ఊర్లోకి పోవడానికి. అక్కడ ఒక లేక్ ఉంది, అక్కడ అక్కడ మళ్ళీ మెట్లు ఉన్నాయి పైకి, అక్కడ కొండ మాదిరి ఉంది, దానిపైన ఒకటి ఉంది, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి కనెక్షను. ఈ కోట అంతా కూడా చాలా క్రేజీగా ఉంది, అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ రాళ్ళు వీళ్ళు చూడండి, అసలు వాడిన రాళ్ళు కూడా ఎట్లా కట్ చేశారో ఏంటో, మరి ఫినిషింగ్ చేశారా ఏం అర్థం కావడం. ఇక్కడ చూడండి బాగా పావురాలు తర్వాత చిలకలు అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి నేచర్లో. చూడండి అక్కడ పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి షార్ట్కట్ ఉంది, లోపల నుంచి వెళ్ళడానికి చాలా దూరం ఉన్నట్టుంది, కానీ ఈ లోపల ద్వారాలన్నీ కూడా ఇట్లా కట్టేసుకున్నారు బాగా నీట్గా. గోడలు పాచి పట్టినా కానీ చాలా మంచి మంచి రంగు కలర్లు కనిపిస్తున్నాయి. లోపల మాత్రము చాలా డార్క్గా ఉన్నా కానీ బాగా లైటింగ్ ఎల్లో కలర్ చేశారు కాబట్టి భలే లైటింగ్ ఉంది. ఇంకా ఇవి చూడండి ఎట్లా కట్టారో, ఇవి దీని లోపల నుంచి తెలుస్తూ ఉంది ఏం కట్టారు. రంధ్రాలు కూడా స్ట్రైట్గా పెట్టకుండా ఇట్టొకటి అంటే బయట నుంచి ఏమైనా కాల్చినా కానీ వీళ్ళకి డైరెక్ట్ తగలకుండా రకరకాలు పెట్టారు. గాలి కూడా భలే వస్తుంది ఇక్కడ నుంచి. ఇలా వెళ్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ. ఇక్కడ నుంచి ఆ పెద్ద పైన టాప్ వ్యూ అనమాట, అది కొండకి పైన ఉంది, అక్కడి నుంచి ఇంకా వ్యూ చూస్తే అదిరిపోతుంది. ఇంకా ప్రతి కాంప్లెక్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, అసలు బ్యూటిఫుల్ గార్డెన్స్. ఈ గార్డెన్స్ అన్నీ మరి ఇప్పుడు వేసారో, అప్పుడు ఎలా ఉండేదో గడ్డి తెలియదు, కానీ ఇక్కడ చూడండి వ్యూ కోసం ఎలాగ ఓపెనింగ్స్ పెట్టారో. ఇంకా మధ్య మధ్యలో ఇట్లా ఉరికిన కొంచెం ప్లేసులు పెట్టుకున్నారనమాట వ్యూ పాయింట్స్ మాదిరి, ఇక్కడ ఇట్లా చూడడానికి. ఇప్పుడు అదిగో అక్కడి నుంచి వచ్చాం మనము. ఇవన్నీ కూడా ఏదో పెద్ద పెద్ద బండలు తెచ్చి పెట్టినారు అనుకున్నాం, కానీ కాదు. దీని లోపల చూస్తే ఇవి అంతా కన్స్ట్రక్ట్ చేసి రాళ్ళు పెట్టి దానిపైన ప్లాస్టరింగ్ పూసేసి బాగా నీట్గా చేసేసారు. ఇది ఒకటే రాయి కాదు. ఇంకా ఇక్కడ టాప్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఏదో ఎగ్జైటింగ్ అరుస్తున్నారు, ఇంక నుంచి బలుందని ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇంకా అక్కడ చూడండి ఆ రాణుల మందిరం, అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒకటి పెద్దది ఇట్లా కట్టుకున్నారు బాగా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, ఇది జైపూర్ అంతా కనిపిస్తుందంట ఇటు పక్క నుంచి మొదలు పెడితే. మొదటగా ఫారెస్ట్ కూడా థిక్గా బాగా బ్యూటిఫుల్గా ఉంది. రాజస్థాన్ అంటే ఎడారి ప్రాంతం, కానీ ఈ ప్రాంతం కాదు, జైపూర్ ప్రాంతం ఎడారి ప్రాంతం కాదు. ఇదంతా కూడా పచ్చగా ఉంది. ఇటు పక్కన వ్యూ చూస్తే ఏం గాలి వస్తుందో, చల్ల గాలి వస్తుంది ఇక్కడ అంతా కూడా, అందుకే ఇక్కడ కట్టుకున్నారు. తర్వాత ఇటు పక్క చూస్తే ఈ కొలను, ఇందాక అక్కడి నుంచి చూసాం కదా ఆ కొలను కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చైనా వాళ్ళ మాదిరిగా ఉన్నాయి, క్లోజప్లో కూడా చూద్దాము. అబ్బా ఇటు పక్కకు వస్తే ఇంకా జైపూర్ మొత్తం సిటీ, ఇంకా ఓ ఏమో యాడికో చాలా దూరం ఉంది అటు పక్కన, ఇది వేరే సిటీ అనుకుంటా ఈ పైన. ఇంకా షార్ట్ చూడాలంటే ఇలా చూస్తే ఇక్కడికి వెళ్ళి ఇట్లా వెళ్తే వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇటు పక్కన ఇంకొక పెద్దది ఉంది, అక్కడ ఏమంటారో వాటిని, మరి డోమ్ అంటారా. ఇంకొంచెం క్లోజప్లో చూపిస్తే చూడండి ఇప్పుడు వాల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆ బ్యాక్డ్రాప్లో సిటీ అంతా కూడా ఉంది, మోడర్న్ సిటీ ఉంది. ఇదిగో ఇక్కడ మెయిన్ ఈ వాల్స్ చూడండి, ఈ రెండు గోడలకు మధ్యలో చాలా స్థలమే వదులుకున్నారు. అక్కడంతా ఏమన్నా ట్రాన్స్ఫర్ గిన్సర్ చేసుకోవడానికి స్టెప్స్ మాదిరిగా పెట్టుకున్నారు. అక్కడంతా కూడా పైకి కిందికి అంతా కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇంకా క్లోజప్ వ్యూలో ఇదిగో ఇట్లుంది, అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి, దీని కిందనే కొలను ఉంది, కొలను చుట్టూ గోడ ఉంది, మరి ఇది ఏమి కొలనో తెలియదు. ఇంకా కిందేమో ఇంకొకటి కూడా ఏదో ఉంది, ఇంకొక ఫోర్ట్ మాదిరి ఉంది, ఇంకొక కోట ఉంది అక్కడ. ఈ గోడ చూడండి ఎంత దూరం ఉందో, చూస్తూ ఉంటే ఎట్లా పోయి ఆ కొండ మీదకి వెళ్ళి
ఆ తర్వాత అక్కడ ఒక గోపురానికి కనెక్ట్ చేసి తర్వాత అక్కడి నుంచి అటుపక్కకి వెళ్ళి అక్కడ తర్వాత మళ్ళా ఆ కొండపైకి అదిగోట వంకర్లు టింకర్లు తిరిగి ఆ పైకి పోయింది మళ్ళా కొండ మీద నుంచి మళ్ళా కిందికి తెచ్చినారు ఇదంతా కూడా దారి అన్నమాట ఇప్పుడు రోడ్ల మాదిరిగా మనకి తార్ రోడ్లు ఏరు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కింద ఉంటారు అనుకుంటా రాజులు మాత్రం పైన ఉంటారు వాళ్ళందరూ వచ్చి పోవడానికి అంతా కూడా మొత్తం కనెక్ట్ చేశారు రోడ్డు మాదిరిగా నడచడానికి కొండల్లో ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా నా మాదిరిగా వ్లాగ్స్ చెప్పడం నేర్చుకున్నారు దీన్ని తామర పువ్వు మాదిరిగా కట్ చేసినారని చెప్పమంటున్నారు ఇంకా ఇక్కడ ఈ గోపురం దగ్గర నుంచి ఇంకొక గోపురం ఉంది అక్కడ అక్కడికి వెళ్దాము అక్కడ ఇంకా బాగుందంట వ్యూ సో ఈ కోట బాగానే ఇంప్రెసివ్గా ఉంది జైపూర్లో ఇక్కడేదో స్తంభాలు ఉన్నాయి పోల్స్ కట్టారు పోకూడదని అటు పక్కకి బాగుంది ఇక్కడ నుంచి ఇంకా ఈ స్పాట్లో టాపెస్ట్ స్పాట్కి వచ్చాము ఇక్కడ జనాలు ఎవరు పోవడం లేదు స్థలం వేయడం లేదు ఫోటో తీసుకోవడానికి ఇక్కడ ఆగిపోయినారు ఇంకా మా నాన్న అయితే ఫోన్ పడేసేదట్టున్నాడు కొండ మీద నుంచి ఫోన్ ఇంకా నిండిపోలేను ఇది ఏం చేస్తావు ఎన్ని ఇంకా ఇది టాప్ వ్యూ ఎందుకు అయిందంటే ఇటు పక్క నుంచి ఆ గోపురం నుంచి ఓన్లీ కేవలం ఇటుపక్క మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ ఒక పక్క గోరువంకలు చిలకలు ఉన్నాయి చిలకలు అయితే తుక్కు తుక్కు ఎగురుతున్నాయి అక్కడంతా కూడా అసలు చూడండి కన్నుల విందుగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా ఇందాక అక్కడి నుంచి ఆ లేక్ ఒక్కటే కనపడింది అక్కడి నుంచి ఈ గోడలు ఇవన్నీ చూసాము తర్వాత ఇక్కడేమో సిటీ ఉందన్నమాట సిటీ ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంది ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ కింద కోట ఉంది పెద్ద కోట ఇంకో కోట ఉంది ఆ కోట కనిపిస్తుంది ఇక్కడంతా కూడా చాలా పెద్ద కోట మళ్ళా దాని పక్కన ఇంకొక లేక్ ఉంది ఆ లేక్ కనిపిస్తూ ఉంది అది కాక మళ్ళా ఇటుపక్కకు వస్తే ఇక్కడ చూడండి జల్మహల్ అని అక్కడ దూరంగా ఉంది అది కనిపిస్తూ ఉంది మొత్తం ఇంకా ఆల్మోస్ట్ లైక్ 180 డిగ్రీస్ కంటే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది మొత్తం ఇంకా ఇక్కడ చూడండి ఒక చిలక ఎట్లా అరుస్తుందో కీచ్ 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 అని చాలా బ్యూటిఫుల్ స్ట్రైప్ ఉంది దాని మెడ చుట్టూ కూడా ముక్కు ఎర్రగా ఉంది ఇంకా ఈ టాప్ వ్యూ నుంచి ఇలాగ వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి పైన దారి ఎంత నీట్గా కట్టుకున్నారు వీళ్ళు ఇంతకుముందు వేరే కోటలు నేను చూసినప్పుడు రాళ్ళు మాత్రమే పేర్చుకొని ఒకదానిపైన ఒకటి ఈ దీనికి ఫినిషింగ్ చేయడానికి తర్వాత సిమెంట్ మాదిరిగా ఇది లేదనమాట వీళ్ళు మాత్రం బాగా భలే ఫినిషింగ్ చేసుకున్నారు ప్రతి ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా ఉంది 200 సంవత్సరాలు అయినా కూడా బాగానే ఉంది ఇది జైగరా జహంగీర అని కొట్టుకుంటున్నారు వీళ్ళు మధ్యాహ్నము ఒక పఫ్ తిని రాత్రి కుమ్మాలని ఉన్నారు రెడీగా రైస్ అంతా మరి ఏం తింటారేమో తెలియదు మరి జహంగిరి కోట ఇదిగో ఇలాంటి బట్టలు వేసుకొని ఫోటోలు తీసుకోవచ్చంట ఇంకా ఇక్కడ ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద క్యానన్ అంట ఇది జైవన్ క్యానన్ అని పెట్టారు దీనికి పేరు పోయమ్మా ఏంది ఇది ఎప్పుడు చేశారు ఇది ఎట్లా చేశారు ఇంత పెద్దగా ఉంది ఇది జైవన్ క్యానన్ అంట ఈ నుంచి అసలు ఎట్లా కాలుస్తారు ఈ ముందుకి తోసుకొని వచ్చి కాలుస్తారేమో నాకంటే ఇది చాలా చాలా ఎత్తుంది ఇది ఇక్కడ చాలా పెద్ద క్యానన్ ఉంది ఇక్కడ తర్వాత ఇలాగ చూసినట్టయితే ఈ కోట చాలా చాలా పెద్దగా ఉంది కార్లో ఎప్పుడైనా డ్రైవింగ్ చేసుకుంటా పోతా ఉన్నాయి అంతనమాట చాలా చాలా దూరము తర్వాత నడవడానికి కూడా ఇక్కడ గోడలమ్మడి ఇలా పెట్టారు ఇంకా ఇక్కడి నుంచి ఆడ దూరంగా చూసినట్లయితే జల్మహల్ కనిపిస్తుంది అక్కడ నీళ్ళల్లో దూరంగా కోట గోడలు చూడండి ఎంత విడుతున్నాయో ఇంకా కోటకి నలుమూలలా ఇలాగ రౌండ్గా కట్టుకున్నారు చుట్టుపక్కల శత్రుముఖలు ఎటుపక్క నుంచి వస్తున్నాయో చూడడానికి ఇంకా దీనిపైన చిన్న చిన్న బొక్కలు పెట్టుకొని దాంట్లోంచి చూసుకుంటా మందుగుండ్లు పేల్చుకుంటా బాణాలు వేసుకుంటా అగ్గి బాణాలు వేసుకుంటా పావురాలు చిలకలే కాకుండా నెమళ్ళు కూడా తుక్కుతుక్కున్నాయి ఇక్కడ కోట నీట్గా ఉంది దీన్ని మెయింటెనెన్స్ కూడా నీట్గా చేస్తున్నారు ఇంకా అక్కడ పోయి చూద్దాం అక్కడ పెద్ద హోల్ పెట్టారు అంతా వ్యూ చూడడానికి స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం పెద్దగానే ఉన్నాయి స్టెప్స్ దిగడానికి చాలా బాగా అంటే స్లాంట్లు గీంట్లు అంతా కూడా పర్ఫెక్ట్గా కట్టారు అంతా ఇక్కడ జంతర్ మంతర్ అనేది చూసాము ఇక్కడ జైపూర్లో
ఇంకా వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ సైన్స్ ఇదంతా చూసిన తర్వాత ఇట్లాంటి ఏముంది చాలా ఈజీగానే కట్టినట్టున్నారు అంతా ఫినిషింగ్ అంతా చూడడానికి చూడండి. ఇక్కడ ఒకటి ఇక్కడ కిందికి ఇట్లా చూడడానికి ఉంది, మధ్యలో ఇట్లా చూడడానికి ఉంది స్ట్రైట్గా, తర్వాత ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగా పెట్టుకున్నారు. ఇంకా ఇటు పక్కనేమో ఏమీ పెద్ద డేంజర్ ఏమున్నట్లేదు శత్రుముఖలతో, కాబట్టి రెండు పెద్ద హోల్స్ పెట్టారు. ఈ వీళ్ళు పెట్టారా వాళ్ళు పెట్టారా, ఒకటి రెండు మూడు మూడు వీల్స్ పెట్టారు క్యానన్స్ కోసం ఏమో కాల్చడానికి ఏమన్నా. ఈ నుంచి చూడండి ఇట్లా వెళ్తూ పోయమ్మో అదే పోయమ్మా ఈ బొక్కలోంచి పోతే ఏమొస్తుందో చూద్దాము. ఇటు పక్కన మంచి లేక్లు అవి ఉన్నాయి. నా ఫోన్ పడిపోతుంది ఇంక అటు పక్కగా వెళ్ళిపోతుంది. మనుషులు కట్టిన కోటలు కాకుండా ప్రకృతి కడితే ఎటుంటుందో చూడండి. ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టు